ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి బయటపడేందుకు ఐరాస వినూత్న ప్రయోగం చేసింది. మానవాళి వినాశనానికి కారణమయ్యే శిలాజ ఇంధనం కోసం ప్రభుత్వాలు ఏటా వందల కోట్ల డాలర్లు సబ్సిడీలు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే పెను విపత్తు నుంచి 70 మిలియన్ సంవత్సరాల క్రితం భూగ్రహంపై అంతరించిపోయిన డైనోసార్ ద్వారా యావత్ ప్రపంచానికి అవగాహన కలిగించేందుకు ఐరాస చేసిన ప్రయత్నంపై ప్రత్యేక కథనం. అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి అనూహ్య అతిథి హాజరైంది. సాధారణ సభ జరుగుతున్న కావెర్నోస్ హాల్లోకి డైనోసార్ ప్రవేశించగానే సమావేశంలోని ప్రపంచ దేశాల నేతలు, దౌత్యవేత్తలు భయాందోళనకు గురయ్యారు. సమావేశ మందిరం ద్వారం నుంచి నేరుగా పోడియంపైకి వెళ్లిన డైనోసార్ ప్రపంచ మానవాళిని ఉద్దేశించి ప్రసంగించింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేగంగా చోటు చేసుకున్న వాతావరణ మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటంతో పాటు అప్రమత్తం చేసింది. వినాశనాన్ని ఎంచుకోకుండా మానవ జాతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదని డైనోసార్ హెచ్చరించింది. Listen up, people. You're headed for a climate disaster. And yet every year, governments spend hundreds of billions of public funds on fossil fuel subsidies. Imagine if we had spent hundreds of billions per year subsidizing giant meteors. That's what you're doing right now. Around the world, people are living in poverty. Don't you think helping them would make more sense than, I don't know, paying for the demise of your entire species? You've got a huge opportunity right now as you rebuild your economies and bounce back from this pandemic. So here's my wild idea. Don't choose extinction. Save your species before it's too late. It's time for you humans to stop making excuses and start making changes. Thank you. అయితే మీరు చూసిందంతా నిజంగా జరగలేదు. వాతావరణ మార్పులపై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకు ఐరాసా చేసిన గ్రాఫిక్స్ మాయాజాలమిది. పర్యావరణ మార్పులపై సమావేశం జరగనున్న నేపథ్యంలో UNDP ఈ లఘు చిత్రాన్ని రూపొందించింది. నటుడు జాక్ బ్లాక్ డైనోసార్ కు ఇంగ్లీష్ గాత్రం అందించారు. ఈ వీడియోను ఐరాసా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా విశేష ఆదరణ లభిస్తోంది.